Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి వరుస షాక్లు. మరో కీలక నేత వైసీపీలోకి. టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న వ్యూహాలు పార్టీని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ పార్టీ మారి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి కారణం అత్యంత స్వల్పం. ఆయన నేరుగా వచ్చి, అయ్యా నాకు టికెట్ ఉందా లేదా అని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు ఏదో ఒకటి తేల్చి, టికెట్ ఇవ్వకపోతే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నీకు ప్రయారిటీ ఇస్తామని చెప్పి ఉంటే వేరేగా ఉండేది, కానీ మితిమీరిన మౌనం వహించారు. ఫలితంగా కీలక నేతను కోల్పోయారు. ఇక ఇప్పుడు దూకుడుగా చేసిన ప్రకటన మరో నేతను పార్టీకి దూరం చేసేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. కైకలూరు విషయంలో అనుసరించాల్సిన మౌనం పెద్దాపురంలో అనుసరించాల్సి ఉంది, కానీ పెద్దాపురంలో మాత్రం చంద్రబాబు బ్లాస్ట్ అయిపోయారు. ఇది పార్టీలో చర్చకు దారితీసింది. మరి ఇక్కడ ఏం చేశారు అంటే, తూర్పుగోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గం పెద్దాపురం, గత జగన్ సునామీని తట్టుకుని మరీ ఇక్కడ టీడీపీ విజయం దక్కించుకుంది. నిమ్మకాయల చినరాజప్ప ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే ఈయన ఈ నియోజకవర్గానికి నాన్ లోకల్, రామచంద్రపురానికి లోకల్. దీంతో సీనియర్ నేత బొడ్డు భాస్కరరావు కుమారుడు బొడ్డు వెంకటరమణ పెద్దాపురం టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లోనే అడిగారు, అయితే వచ్చే ఎన్నికలలో ఇస్తామని అప్పట్లో చెప్పారు. దీంతో ఆయన కార్యక్రమాలు ముమ్మరం చేశారు. కానీ తాజాగా తూర్పులో పర్యటించిన చంద్రబాబు పెద్దాపురం టికెట్ను మరోసారి చినరాజప్పకు ఖరారు చేసేశారు. నిజానికి తూర్పు పర్యటనను విజయవంతం చేసింది, ఆర్థికంగా అన్నీ సమకూర్చింది బొడ్డు కుటుంబమే. కానీ టికెట్ మాత్రం రాజప్పకు కేటాయించేసరికి భగ్గుమంది. నిజానికి ఇలాంటి సమయంలో చంద్రబాబు టికెట్పై మౌనంగా ఉండి ఎన్నికల సమయానికి చూసుకుందాం అంటే సరిపోయేది, కానీ ఆయన ప్రకటన చేశారు. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన బొడ్డు వెంకటరమణ మరుక్షణమే వైసీపీ వైపు దృష్టి పెట్టారు. నేడో రేపో ఆయన వైసీపీలోకి చేరే అవకాశం ఉంది. ఎలాగూ ఇక్కడ వైసీపీకి నాయకులు లేరు. ఇది బొడ్డుకు భారీగా కలిసి వచ్చే పరిణామం అంటున్నారు పరిశీలకులు.